అదంతా ఒకే నొప్పులు. అయితే మనం హాస్పిటల్కి వెళ్దాం. దానికంత అవసరం లేదు, ఒక రోజంతా బాగా రెస్ట్ తీసుకుంటే చాలు. అయితే నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళనులేండి. నువ్వు వెళ్ళాల్సిందే, అంటే నువ్వు వెళ్ళరా, నేను బాగా పడుకొని నిద్రపోతాను, టైర్డ్నెస్ అంతా పోతుంది. నన్ను పంపించేసి వంటగదిలో పనిచేయకండి, బాగా రెస్ట్ తీసుకోవాలి, సరేనా? అలాగే. అయితే నేను వెళ్ళి త్వరగా వస్తాను. ప్రమిల, అడావుడిగా ఏ వస్తువులు బట్టి ఆ వస్తువులు కొనకరాకు, టైం తీసుకొని మంచి వస్తువులే కొనుకురా, సరేనా? అంత ఎక్కువ వేడేం లేదులే. లోపల జ్వరం. నేను వచ్చేటప్పుడు టాబ్లెట్స్ తీసుకొస్తాను. అలాగే తీసుకురా. సరే, నువ్వు టైం వేస్ట్ చేయకు, త్వరగా వెళ్ళు. తలుపు గెడేసుకొని లోపల ఉండండి. నువ్వు వెళ్ళగానే తలుపు గెడేసుకుంటాను. ఓకే. ఒక్క విధంగా పంపించేశాను, ఇక నిదానంగా టైం తీసుకొని బాలసుధాన్ని చూడటానికి వెళ్ళాలి. వేణుగోపాల్ ఇంట్లో లేరు. ఉంటే వచ్చేవాడిని కాదుగా. బాలసుధాకి ఒక ముఖ్యమైన విషయం చెబుదామనే ఇక్కడికి వచ్చాను నేను. తలిపేసే, తలిపేసే. ఎందుకు ఎప్పుడు చూసినా మా ఇంటికి వస్తున్నారు? బాలసుధ మీద ఉన్న సానుభూతి వల్లే. నేను నీకు చేయగలిగిన సహాయాన్ని చెయ్యాలని వచ్చాను. నువ్వు ఇక్కడ ఎంత కష్టపడుతున్నావో నాకు బాగా అర్థమవుతుంది. మనిషి అన్నాక జీవితంలో ఒక్కసారైనా సంతోషంగా ఉండాలి కదా. బాలసుధ, ఏది ఏమైనా నా రక్తమే కదా నీ ఒంట్లో కూడా ప్రవహిస్తుంది. ఆ మమకారైనా చూపించు. మీరు చేసిన సహాయం కోసం చెప్తున్నాను. వేణుగోపాల్ వచ్చేలోపు వెళ్ళిపోండి. భయపడుతున్నావు ఎందుకు బాలా? బయట టెక్నిక్ చూస్తే తెలుస్తుంది కదా, ఆయన వెంటనే రాట్లే. ఫ్రంట్ డోర్ ముందు వేణు ఒక వింత పని చేసి పెట్టాడు. ఈ వాకిట్లోకి ఎవరైనా వస్తే వాళ్ళ గురించి తెలుసుకునే ట్రిక్కు. మీరేమంటున్నారు? వాకిట్ల ముందు పౌడరు బియ్య పిండో జల్లి పెట్టాడు. ఇక్కడికి బాలాన్ చూడటానికి వచ్చిన వాళ్ళ చెప్పులకి అది అతుక్కుంటుంది. భలే తెలివైన వాడే. కానీ నేనెవరో తెలుసా? ఆ మ్యాట్ని తీసి పక్కన పడేశాను, ఇక కాలొచ్చే తెలియదు. ఇలాంటి మానసిక రోగితో నువ్వు ఎలా వేగుతావో చెప్పు. వాడి మీద ఒక కంప్లైంట్ ఇవ్వు. నువ్వంటే మా అందరికీ ఇష్టమే, అంతకన్నా ఎక్కువ నీ మీద అభిమానం. ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నీకు సపోర్ట్ చేస్తారు. మనం వేణుగోపాల్ని ఇక నుంచి పంపించేద్దాం. ఆ తర్వాత? ఆ తర్వాత ఓ, నువ్వు ఎలా జీవించాలనా? నీకు ఎలాంటి కష్టం లేకుండా ఇక్కడ ఉండొచ్చు. ఫ్లాట్ అద్దె మాత్రం నేను ఇచ్చేస్తాను. ఈ పూణేలో నీకు ఒక చిన్న ఉద్యోగం గడిపిస్తాను. మీరు చేసే ఈ సహాయాలకి నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది నీ చెప్పకుండానే నీకు అర్థమై ఉంటుందిగా. నీకు తెలుసుగా,
నా భార్య ఉందే ప్రమిళ, అదొక ఆడదే కాదు, అలానే కాదు, ఆడవాళ్ళకి ఉండవలసిన అనుకువే తనకు లేదు, ఏదన్నా మొహమైన అనేస్తుంది, అదే దాని పద్ధతి. తనకి ప్రేమించటమే తెలీదు, తను నన్ను పెళ్లి చేసుకున్నట్టు ఊగించుకుంటుంది, ఒక రొమాన్స్ కూడా ఉండదు. అయితే మీరు ఆ ప్రేమ రొమాన్స్ కోసం ఇక్కడికి వచ్చారా? నీకు అర్థమైంది కదూ, నిజానికి ప్రేమ కోసం తప్పిస్తున్న ఒక పిచ్చివాడినని అనుకో. చూడు బలసోద, నీకు కావాల్సిన అవసరాలన్నీ నేను తీరుస్తాను. ప్రమిళకి తెలియకుండా నేను ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాను, దాని పాస్బుక్, ఏటీఎం కార్డు నీకు ఇచ్చేస్తాను, నీకు అవసరమైనంత డబ్బు దాంట్లో వేసేస్తాను. బదులుగా దానికి బదులు నువ్వు వేణు మీద ఒక కంప్లైంట్ రాసిస్తే వాడిని జైలుకి పంపించేద్దాం. ఆ తర్వాత ఈ ఫ్లాట్ స్పేర్కి తీసుకొచ్చి నువ్వు నాకు ఇచ్చే. నేను ఎప్పుడైనా సరే, ఏ అర్ధరాత్రైనా సరే ఇక్కడికి రావటానికి అదొక లైసెన్స్ అనుకో. నీకు ఎప్పటికీ ఏ కొరత ఉండదు. అనుకున్నాను కానీ నీలాంటి వాణ్ణి లాగి కొడుతూ ఉంటే సంతోషంగా ఉంది. బయటికి పోరా. అలా ఊరికనే వెళ్ళిపోవటానికి రాలేదు నేను. నువ్వు ఇక్కడ ఎంత అరిచి గీ పెట్టినా ఒక్క కుక్క కూడా తిరిగి చూడదు. ఏది ఏమైనా సరే నేను వచ్చిన పని ముగించకుండా వెళ్ళను. ఏమండి, అయ్యో ఏమండి, ఏమిటండి ఇదంతా, అయ్యో ఏమిటండి ఈ గాయాలండి? నన్ను అంటుకోకు, నాకు నొప్పిగా ఉంది. ఏమైనా దోపిడీదారులు వచ్చారా ఏంటి? నీ బాత్రూంలో జారిపడ్డాను అంతే, ముట్టుకోకు. నా ఒళ్ళంతా హోణం అయిపోయింది. బాత్రూంలో పడితే దెబ్బలు ఎలా తగులుతాయా? నా కాలు స్లిప్ అయింది, అప్పుడు తల వెళ్ళి గోడ గుద్దుకుంది. మళ్ళీ లెగవాళ్ళని చూశాను, అప్పుడు నడు వెళ్ళి గ్లాస్ అంటకి గుద్దుకుంది. మళ్ళీ లెగవాలనుకున్నాను కానీ పడిపోయాను, లెగుస్తున్నాను పడిపోతున్నాను. అలా తగిలిని ఈ దెబ్బలు, దేవుడా నా వల్ల కావటం లేదు. ఒంట్లో బాగున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళుండొచ్చు కదా. ఎంత అవసరం లేకపోయినా బాత్రూం వస్తే వెళ్ళక తప్పదు కదా, వెళ్ళే తీరాలి. వెళ్ళి పడిపోయాను, ఇక జాగ్రత్త పడతాను. ముట్టుకోకు ముట్టుకోకు, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు కిచెన్ లోకి వెళ్ళి ఉప్పేసి నీళ్ళు మరగబెట్టు. ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే అదొకటే దారి. నేను వెళ్లకుండా ఉండాల్సింది. అది నిజమే, నువ్వు వెళ్ళకపోయింటే ఇలా జరిగేదే కాదు. ఏది ఏమైనా కొన్ని విషయాలు అంతేగా, జరగాలనుంటే ఎవరు ఆపగలరు. నువ్వు వెళ్ళి కొంచెం ఉప్పు నీళ్ళు రెడీ చేయి. ఏమిడా, ఇతరులు భార్యని చూడగలదనేది ఎందుకైనావో ఇప్పుడే నాకు అంతా అర్థమవుతుంది.
గాలిలో చిరిపోకుండా ఉంటే మంచిదే. కరెంట్ బిల్ దేనికి వెళ్ళాము? ఎవరు ఇక్కడికి వచ్చారు? నాకన్నా పెద్ద షూస్ లేదా చప్పల్? ఈ ఫ్లాట్ లో 10వ సైజ్ చప్పల్ యూజ్ చేసేది ఎవరు? ముందు వెళ్ళి తన దగ్గరే అడుగుతా.
డేయ్, ఎవరికి సేవ చేసి ఇంత నీరసంగా నిద్రపోతున్నావే? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఎవరు ఎక్కడికి వచ్చారు? అబద్ధం చెప్పొద్దు, అంతా తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. ఎవరొచ్చారో మీరే కనిపెట్టుకోండి. ఇవే నాకన్నా పెద్దగా ఉన్న ఒక్కడే ఇక్కడికి వచ్చాడు. మరి ఎవడ? నీ నోటి ద్వారా నువ్వే చెప్పాలి. చెప్పవే, చెప్పు కదా. చెప్తావా లేదా? నేను చెప్పించాలా? నువ్వు చెప్పవే, చెప్పవే, చెప్పవే. చెప్పు తీరాలి. ఎవరొచ్చారో చెప్పవే, చెప్పవే. ఆజ్ భీ బిజ్లీ గయా. వస్తానే ఈరోజు. అయిపోయా, నాకు చెప్పలేదు అంటేనా? చెప్పవే బాలా, చెప్పవే, చెప్పవే, చెప్పు, చెప్పవే. చెప్పలేదంటేనా? చెప్పవే. నేనప్పుడు ఎవరే ఇక్కడికి వచ్చింది? చెప్పారు నా బాబుని చూసుకోమని? ఏంటి మీ బాబు అంటున్నారు? మీరు బయటికి వెళ్ళండి. బాబుని ఎవరికైనా ఇచ్చానని తెలిస్తే మాయమ్మగారు నా మీద కోపడతారు. నీకు చెప్తే అర్థం కాదా? ఈ బాబు తల్లినే నేను. అందరికంటే అధికారం ఉన్న వీడి అమ్మని